వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ బిచ్చగాడి బేదరికం ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఇక కథలోకి వెళ్దాం సింధూర దేశపు రాజైన సుగుణసేనుణ్ణి ఆయన తండ్రులతో పోల్చి గొప్ప పరిపాలకుడంటూ నగర ప్రముఖులు ఆస్థాన పండితులు పొగుడుతూ ఉండేవారు ఒకనాడు ఆయన మంత్రి మార్తాండ వర్మ మహారాజా తమ పరిపాలన గురించి ఎందరో ప్రముఖులు ఆశితులు మెచ్చుకుంటున్నారు ఒకసారి మనం స్వయంగా మారువేషాల్లో సామాన్య ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు తమను గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవటం బాగుంటుంది కదా అని అన్నాడు సుగుణ సేనుడు ఇందుకు సరే అని ఆ మర్నాడే మంత్రితో పాటు మారువేషం ధరించి మరొక నగరానికి వెళ్ళాడు అక్కడ వాళ్ళిద్దరూ ఒక వీధిలో నడుస్తూ ఉండగా బిచ్చగాడొకడు తారసపడ్డాడు మంత్రి రాజుకు వాణ్ణి చూపించి మహారాజా వీణ్ణి పలకరించి తమ పరిపాలన గురించి వాడేమనుకుంటున్నాడో విందామా అని అడిగాడు అందుకు రాజు అయిష్టంగా తలాడిస్తూ ఇలాంటి బికారుల్ని భేదవాళ్లను ప్రశ్నించి మనం తెలుసుకోగలిగిందేముంటుంది అని అన్నాడు అందుకు మార్తాండవర్మ వినయంగా తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బయలుదేరాం అలాంటప్పుడు సాధ్యమైనంతలో మన రాజ్యంలోని అన్ని వృత్తుల వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవటం అవసరమే కదా అని అన్నాడు సుగుణసేనుడు అవునన్నట్టుగా తలాడించి బిచ్చగాణ్ణి నువ్వు బిచ్చమెందుకెత్తుకుంటున్నావు అని అడిగాడు బిచ్చగాడు ఆ ప్రశ్నకు ఎంతో నిర్లక్ష్యంగా అదేం మాట ఏంటి ఈ పని నేను పాతికేళ్లుగా చేస్తున్నాను అని అన్నాడు రాజు ఆ ప్రశ్నకు సంతృప్తి పడిన వాడిలాగా మంత్రితో వీడు మా తాతగారి కాలం నుంచి బిచ్చగాడే అని అన్నాడు బిచ్చగాడు ఆ మాటలు విన్నాడు అందుకు వాడు విసుగ్గా అయ్యా తమ తాతగారెవరో నాకు తెలియదు కానీ పాతికేళ్ల నుంచి ఈ వృత్తిలోనే ఉన్న అసలైన బిచ్చగాడి అనుభవం గురించి తెలిసి వస్తుంది ఈ మధ్యకాలంలోనే అని అన్నాడు అలాగా ఏమిటా అనుభవం అని అడిగాడు రాజు అడిగారు కనుక ఏవో సోది మాటల్ని విసుక్కోకుండా వినండి చెబుతాను పాతికేళ్ల కిందట రోజు ఒక గంట సేపు అడుక్కుంటే జోలె నిండడమే కాక నాలుగైదు రాగి కాసులు కూడా దొరికేవి రాను రాను అలా కావటానికి రెండు మూడు రోజులు పడుతూ ఉండేది అయితే ఈ మధ్య వారం రోజుల పాటు పూర్తిగా వీధులన్నీ తిరిగినా జోలె సాగం కూడా నిండటమే లేదు అంతేకాక ఎవరు ఎర్రని ఏగాని విసిరిన పాపాన పోవటం లేదు అని బిచ్చగాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు రాజు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని మంత్రిని బిచ్చగాడు చెప్పింది విన్నాక ప్రజల్లో ధర్మచింతన ఉపకార బుద్ధి క్రమంగా సన్నగిల్లుతున్నాయని తెలుస్తూ ఉంది మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అందుకు మంత్రి మహారాజా బిచ్చగాడి ఉద్దేశం ప్రజల్లో ధర్మబుద్ధి నశించిపోతున్నదని తెలియపరచటంలాగా కనబడటం లేదు ఈ పాతికేళ్లలో తానెంత భేదవాడైపోయింది చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్టున్నది అని అన్నాడు ఈ జవాబుకు రాజు సుగుణసేనుడు ఆశ్చర్యపోయి అదేమిటి మహామంత్రి బిచ్చగాడు భేదవాడైపోవటమేంటి అని ప్రశ్నించాడు మహారాజా ఆ బిచ్చగాడు తమ తాతగారి పరిపాలనా కాలంలో ఎంత సుఖంగా జీవించింది చెప్పాడు క్రమంగా తన ఆదాయం ఎలా తగ్గుతూ వచ్చింది వివరించాడు అంతేకాక ఇప్పుడు పరిస్థితి ఎంత అధ్వానమైపోయింది తెలియపరిచాడు అని అన్నాడు మంత్రి అందుకే నేను ప్రజల్లో ధర్మగుణం నైతిక నియమాల పట్ల ఆసక్తి నశిస్తున్నదని అన్నాను అన్నాడు రాజు క్షమించండి మహారాజా అందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవు మీరు భావించినట్టుగా జరిగి ఉంటే ఈ పాటికి రాజ్యం అంతటా మోసాలు దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఉండేవాళ్ళం కానీ రాజ్యంలో అలాంటి అరాచకం ఏ ప్రాంతానా లేదు అన్నాడు మంత్రి అయితే బిచ్చగాడి ప్రస్తుత దుస్థితికి కారణం ఏమంటారు అన్నాడు రాజు అందు కారణం ఈ పాతికేళ్లలో ప్రజల ఆర్థిక స్థితి క్రమంగా దిగజారుతూ ఉండటమే అయినా వాళ్ళు ఎంతో సహనంతో పరిస్థితులు మెరుగు కావాలని నిరీక్షిస్తున్నారు ఆ బిచ్చగాడి బేదరికం ప్రజల బేదరికాన్ని కొలబద్దగా సూచిస్తున్నదని అభిప్రాయపడుతున్నాను అన్నాడు మంత్రి మంత్రి ఇలా చెప్పిన తరువాత రాజు సుగుణ సేనుడికి పరిస్థితి అర్థమైంది రాజధాని నగరంలోని ప్రముఖుల పండితుల పొగడ్తలని వింటూ పరిపాలన విషయంలో తను పొరపాట్లు చేశానని గ్రహించాడు ఆ తరువాత ఆయన మంత్రి వెంట రాగా రాజ్యమంతటా పర్యవేక్షించాడు అప్పుడు సుగుణ సేనుడికి ప్రజల అవసరాలేమిటో తెలియవచ్చాయి అందుకు అవసరమైన చర్యలు తీసుకొని ప్రజలందరి చేత సమర్థుడైన పాలకుడని అనిపించుకున్నాడు ఇలా బిచ్చగాడి బేదరికం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అక్క చెల్లెల్లు ఇది బేతాల కథ ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నువ్వెవరి కోసమో నిస్వార్థ సేవ చేస్తున్నావన్న శంక కలుగుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏది స్వార్థమో ఏది నిస్వార్థమో తెలుసుకోవటం చాలా కష్టతరమైన కార్యం ఎంతో గొప్ప మహిమాన్వితుడని అందరూ కొనియాడే జ్ఞానశికుడనే మహాయోగే ఈ విషయంలో పొరపాటు చేసి ఒక నిర్దోషికి మనస్తాపం కలిగించాడు నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కరవీర రాజ్యంలో ధర్మవీరుడనే సామంతుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు నర్మద నీరద ఇద్దరు సౌందర్యవతులే అయినప్పటికీ నీరద నర్మద కన్నా మరింత సౌందర్యవతి గుణంలో కూడా నీరద నర్మద కంటే ఎక్కువ కాంక్ష స్వభావం కలది ధనం అధికారం అలంకారాల మీద నర్మద కన్నా నీరదకు ఆసక్తి ఎక్కువ ఒకనాడు పద్మకేతుడనే గంధర్వుడు ఆకాశ మార్గాన పోతూ ఒంటరిగా వనవిహారం చేస్తున్న నర్మదను చూసి దిగివచ్చి ఆమెను సుందరి అంటూ మెల్లిగా పిలిచాడు నర్మద ఆ పిలుపు విని పద్మకేతుడికేసి తిరిగి చూసి చాలా ఆశ్చర్యపోయింది అది గమనించిన పద్మకేతుడు ఆమెతో నేను పద్మకేతుడనే గంధర్వుణ్ణి ఆకాశ మార్గాన పోతున్న నన్ను నీ సౌందర్యం ఆకర్షించి ఇటు రప్పించింది అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లాడతాను అని అన్నాడు ఆ మాటలు విని మరింత ఆశ్చర్యపోయిన నర్మద ఒక క్షణకాలం పాటు ఊరుకొని తరువాత తమను హఠాత్తుగా ఇలా ప్రశ్నిస్తే నేనేమని జవాబివ్వగలను రేపు సాయంత్రం వరకు నాకు గడువివ్వండి అని కోరింది ఆ మరుక్షణం పద్మకేతుడు అందుకు సరేనని వెళ్ళిపోయాడు ఆ క్షణం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నర్మద అతన్ని గురించిన ఆలోచనలతో సతమతమైంది చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తృప్తిపడి హాయిగా నిద్రపోయింది మర్నాడు యధాప్రకారం వనవిహారం చేస్తున్న నర్మద వద్దకు పద్మకేతుడు వచ్చాడు నర్మద అతడితో వినయంగా మీరడిగిన దాన్ని గురించి బాగా ఆలోచించాను నా సమాధానం ఏమిటో వినబోయే ముందు అదిగో ఆ మాలతీలత వెనక ఉన్న చంద్రశిల మీద నా చెల్లెలు నీరద కూర్చుని ఉంటుంది ఆమెను చూసిరండి అని అన్నది పద్మకేతుడు అటుకేసి వెళ్ళాడు అక్కడ చంద్రశిలపై కూర్చొని నీరద పూలమాల అల్లుతుంది ఆమెను చూస్తూనే పద్మకేతుడు ఆమె సౌందర్యానికి మరింతగా ఆకర్షితుడయ్యాడు ఆ వెంటనే అతడు నర్మదను మరిచిపోయి నీరదను సమీపిస్తూ సుందరి అని పిలిచాడు తల ఎత్తి అతడి కేసి చూసిన నీరద సంభ్రమాశ్చర్యాలకు లోనయింది పద్మకేతుడు అందుకు నవ్వుతూ సుందరి నేను పద్మకేతుడనే గంధర్వుణ్ణి నీ వంటి సౌందర్యవతులు మా లోకంలో గాలించినా కనపడరు నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లాడతాను అని అన్నాడు అతని మాటలకు ఉబ్బి తబ్బిబ్బైపోయిన నీరద వెంటనే అతడికి తన అంగీకారాన్ని తెలియజేసింది పద్మకేతుడు సంతోషించి అక్కడే అప్పుడే గంధర్వ వివాహం చేసుకుందామని అన్నాడు నీరద అందుకు అంగీకరించక అలా అయితే నా వివాహం ఎవరికీ తెలియని రహస్యంగా ఉండిపోతుంది అత్యంత వైభవంగా వివాహం చేసుకోవాలని నా కోరిక మన విషయం నా తండ్రికి చెబుతాను అలంకరించిన కళ్యాణ మండపంలో వివాహం చేసుకుందాం అని అన్నది పద్మకేతుడు ఆమె కోరికకు అంగీకరించి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు నీరద అమితానందంతో అంతఃపురం చేరుకున్నది తరువాత జరిగినదంతా నర్మదకు చెప్పి పరవశించిపోయింది అయితే నర్మద మాత్రం ఏమీ సంతోషించక చెల్లి జరిగినదంతా నాకు తెలుసు ఈ విషయంలో నీకొక సలహా ఇవ్వదలిచాను అని అన్నది నీరద అక్క మాటల్లో అట్టే ఆసక్తిని కనబరచకుండా ఏమిటది అని అన్నది ఈ పద్మకేతుడు మొదట నన్ను చూసి పెళ్లాడతానన్నాడు అతడి మీద నమ్మకం లేక అతన్ని పరీక్షించటానికే నిన్ను చూపించాను అతను నిన్ను చూడగానే నన్ను మరచిపోయి నిన్ను పెళ్లాడతానని అన్నాడు దీన్ని బట్టి ఆ గంధరుడు ఎంతటి చపల చిత్తుడో తెలియటం లేదా అటువంటి వాణ్ణి పెళ్లాడి నీ జీవితం నాశనం చేసుకోకు అన్నది నర్మద అక్క మాటలకు నీరద తేలిగ్గా నవ్వేసి గంధర్వుడంతటి వాడు పెళ్లాడతానని వస్తే కాదనటమా దీన్నే పెద్దలు సిరి మోకాల తిరగబడ్డది అంటారు విధి రాతను ఎవరూ తప్పించలేరు కదా అక్క లేనిపోని అనుమానాలతో వచ్చిన అదృష్టాన్ని కాలదన్నలేను అని అన్నది తరువాత నెల గడవకుండానే నర్మదకు ఒక సామంతుడి కుమారుడితోనూ నీరదకు పద్మకేతుడితోనూ వైభవంగా వివాహాలు జరిగాయి నర్మద హాయిగా కాపురం చేసుకుంటుంది కానీ నీరద కాపురం మాత్రం మూడు రోజుల ముచ్చటే అయింది ఒకనాడు ఆమెను వదిలి వెళ్ళిన గంధర్వుడు తిరిగి రాలేదు నీరద బాధావమానాలతో కృంగిపోయింది చెల్లెలి పరిస్థితి చూసి నర్మద బాధపడసాగింది ఇదిలా ఉండగా వాళ్ళున్న ఊరుకు కరవీర రాజ్యంలో మహా తపశ్శాలిగా పేరుగాంచిన జ్ఞానశికుడనే యోగి వచ్చాడు నర్మద చెల్లెలిని వెంట పెట్టుకొని ఆయన దర్శనానికి వెళ్ళింది జ్ఞానశికుడు నర్మదా చెప్పినదంతా విని నర్మదా నువ్వు స్వార్థబుద్ధితో అతి తెలివిగా ప్రవర్తించావు అన్నాడు ఆమె కేసి తీవ్రంగా చూస్తూ నర్మదా ఏమని జవాబివ్వాలో తోచక తలవంచుకుంది ఆ తరువాత జ్ఞానశికుడు నీరదతో అమ్మ నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని జపిస్తూ శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ఉపాసించు నీ కాపురం చక్కబడుతుంది అని ఆమెకు మంత్రోపదేశం చేశాడు కొద్ది రోజులకే నీరద ఉపాసన ఫలించి పద్మకేతుడు ఆమె వద్దకు తిరిగి రావటమే కాక రెట్టింపు అభిమానంతో చూడసాగాడు బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి రాజా తనను పెళ్లాడవచ్చిన గంధర్వుణ్ణి చెల్లెలు పెళ్లాడినా బాధపడని వ్యక్తి నర్మద అటువంటి దాన్ని స్వార్థపరురాలని జ్ఞానశికుడు నిందించాడు ఇది అధర్మం న్యాయ విరుద్ధం అనిపించుకోదా ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ అక్క చెల్లెళ్లలో నీరద స్వభావత అమాయకురాలు కోరికలను అదుపులో ఉంచుకోలేనిది అందుకు ఆమె పట్ల జాలి చూపాలి తప్ప ద్వేషించటం సరికాదు ఇక నర్మదా సంగతి ఆమె చాలా తెలివైనది అందుకే పద్మకేతుడికి తన సమ్మతి తెలిపే ముందు అతడి స్వభావాన్ని అంచనా కట్టేందుకు తన సొంత చెల్లెలినే ఎరగా ఉపయోగించుకుంది అతడు నీరద వల్ల ఆకర్షితుడు కావచ్చని నీరద కూడా అతన్ని పెళ్లాడేందుకు అంగీకరించవచ్చని నర్మద ఊహించింది ఒకవేళ పద్మకేతుడు చపలచిత్తుడైతే అతన్ని పెళ్లాడి తాను ఎలాంటి బాధలకు గురి అవుతుందో అవే బాధలు తన చెల్లెలు పడవలసి వస్తుందన్న సంగతి ఆమెకు తెలియంది కాదు అందువల్లనే జ్ఞానశికుడు ఆమెను స్వార్థపరురాలని నిందించాడు ఇందులో ఆయన అధర్మంగా న్యాయ విరుద్ధంగా ప్రవర్తించినదేమీ లేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా అక్క చెల్లెళ్ళు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ గుణపాఠం ఈ కథను రాసిన వారు కమలిని ఇక కథలోకి వెళ్దాం విరించి పట్టణం రాజవీధిలో కొత్తగా వెచ్చాల వ్యాపారం ప్రారంభించిన వరదయ్య దుకాణంలో తనకు సహాయపడటానికి తగిన పనివాడి కోసం వెతుకుతున్నాడు ఈ సంగతి షావుకారు శరభయ్య దుకాణంలో జీతగాడుగా ఉంటున్న జోగయ్యకు తెలిసింది అతడు వరదయ్య దగ్గరకు వచ్చి తనకు దుకాణంలో పని ఇవ్వవలసిందిగా అడిగాడు వరదయ్య అతన్ని ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నావని ప్రశ్నించాడు అందుకు జోగయ్య తను శరభయ్య దగ్గర పని చేస్తున్నట్టుగా చెప్పి జీతం అక్కడికన్నా మరొక పది రూపాయలు ఇస్తే వరదయ్య దగ్గర పనికి చేరగలనని అన్నాడు వరదయ్య కొంచెంసేపు ఆలోచించి జోగయ్యతో నిన్ను పనిలో పెట్టుకోవటానికి నేను సిద్ధమే అయితే నువ్వు ఆ శరభయ్య దగ్గర ఇప్పుడు చేస్తున్న పని ఎందుకు మానుకోవాలనుకుంటున్నావో నిజం చెప్పాలి జీతంలో మరొక పది రూపాయల పెరుగుదల కోసం నువ్వు అక్కడ పని మానేస్తున్నావంటే నేను నమ్మను అని అన్నాడు అయ్యా ఇందులో దాపరికం ఎందుకు శరభయ్య గారి దగ్గర పనిచేయటమంటే మీద సాము లాంటిది ఓ అన్నా ఆ అన్న ఆయనకు అపరాధంలాగే కనపడుతుంది నే చేసే ఉద్యోగం తుమ్మితే ఊడే ముక్కులాగా ఉంది అన్నాడు జోగయ్య వరదయ్య పని ఇచ్చేది లేనిది తర్వాత చెబుతానని జోగయ్యను పంపేసి అప్పటికప్పుడే తిన్నగా శరభయ్య దుకాణానికి వెళ్ళి ఆయనతో మీ దుకాణంలో పనిచేసే జోగయ్యకు పిల్లనిస్తామని మా ఊరు నుంచి ఒకరు వచ్చారు మీరు ఆ కుర్రవాణ్ణి గురించి తెలిసినదంతా చెప్పాలి అని అన్నాడు ఆ వెంటనే శరభయ్య జోగయ్య మెరికలాంటివాడు చాలా నమ్మకస్తుడైన కుర్రాడు అతడు ఎన్నాళ్ళగానో వ్యాపారంలో నాకు కుడి భుజంలాగా ఉంటున్నాడు ఇది నా మాటగా నా పిల్లనివ్వ వచ్చిన పెద్ద మనిషికి తప్పకుండా చెప్పండి అని అన్నాడు ఆ జవాబుకు వరదయ్య నవ్వి జోగయ్యను మీరంతా అభిమానిస్తూ పొగుడుతూ ఉన్నారు కానీ అతడు మాత్రం మీ దగ్గర పని చేయమంటే మాటలు కాదని కత్తి మీద సాము లాంటిదని అంటున్నాడు మీరిచ్చే జీతం కన్నా పది రూపాయలు ఎక్కువ ఇస్తే నా దగ్గర పనికి కుదురుతానని చెప్పి వెళ్ళాడు అని అన్నాడు మరి మీ ఊరి వాళ్ళెవరో అతడికి పిల్లనిస్తామని రావటం అదంతా ఏమిటి మీ కల్పన అని అడిగాడు శరభయ్య జోగయ్యను గురించి నిజం రాబట్టేందుకు మీతో అలా అన్నాను అతడికి మీ పట్ల కొద్దిపాటి సదభిప్రాయం కూడా లేదని తేలిపోయింది అన్నాడు వరదయ్య ఆ మాటలు వింటూనే శరభయ్య వరదయ్య కేసి కొరకొర చూస్తూ మీరు తెలుసుకోవాలనుకున్నది జోగయ్య విషయంలో నా అభిప్రాయం ఏమిటనే కదా అదేమిటో మీరు స్పష్టంగా చెప్పాను అయితే మీరు మాత్రం జోగయ్యకు నా మీద ఉన్న అభిప్రాయం ఏమిటో నేను అడగకుండానే చెప్పారు అతడు నన్ను గురించి ఏమనుకుంటున్నా అతడి పట్ల నాకున్న అభిప్రాయంలో మాత్రం ఎటువంటి మార్పు రాదు ఇక మీరు వెళ్ళవచ్చు అని అన్నాడు మీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు వరదయ్య ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు మీకు అంతగా పనివాడి అవసరం ఉంటే ఆ జోగయ్యకు నాకన్నా పది కాదు ఇరవై ఎక్కువ ఇచ్చి జీతానికి పెట్టుకోండి నా అభ్యంతరం ఏమీ లేదు అతడు చాలా చురుకైన వాడు నమ్మకస్తుడు అది నా దృఢమైన అభిప్రాయం అన్నాడు శరభయ్య మందలిస్తున్నట్టుగా వరదయ్య మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుకాణం తలుపు పక్కన ఉండి ఈ సంభాషణ అంతా విన్న జోగయ్య లోపలికి వస్తూనే శరబయ్య కాళ్ళ మీద పడి అయ్యా ఒక మనిషి విశ్వాసాన్ని అభిమానాన్ని సంపాదించటం కన్నా మించిన ఆర్జన లేదని ఇప్పుడు తెలుసుకున్నాను అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకొని బ్రతకవచ్చుననుకునే నాలాంటి వాళ్లకు చక్కటి గుణపాఠాన్ని నేర్పారు నన్ను క్షమించండి అని అన్నాడు ఆ తరువాత జోగయ్య శరభయ్య దగ్గర ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేశాడు క్రమంగా అతడికి ఆయన ద్వారా వ్యాపారంలోని మెలుకువలు తెలిసి వచ్చాయి శరభయ్య ప్రోత్సాహంతో అతడు సొంతంగా వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి వచ్చాడు ఇలా గుణపాఠం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్